విశ్వం గుట్టు విప్పేందుకు అంతరిక్షంలోకి దూసుకెళ్లిన జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ తన రెండేళ్ల ఖగోళ ప్రయాణంలో ఎన్నో అద్భుతమైన చిత్రాలను కెమెరాల్లో బంధించింది. ఇప్పటికే 1300 కోట్ల ఏళ్ల క్రితం విశ్వం పుట్టుక ప్రారంభం నాటి అరుదైన చిత్రాన్ని సైతం నాసాతో పంచుకున్న ఈ టెలిస్కోప్ కంటితో చూడలేని, ఊహకు కూడా అందని మరెన్నో అరుదైన దృశ్యాలను మానవాళికి అందించింది. ఈ రెండేళ్లలో జేమ్స్ వెబ్ పంపించిన ఆ చిత్రాలు మీకోసం. విశ్వం పుట్టుక, నక్షత్రాల ఆవిర్భావం రహస్యాలను ఛేదించేందుకు మానవ చరిత్రలో ప్రయోగించిన అతిశక్తిమంతమైన టెలిస్కోప్ జేమ్స్ వెబ్ తన ఖగోళ ప్రయాణంలో రెండేళ్లు పూర్తి చేసుకుంది. ఇప్పటి వరకు మానవాళి విశ్వాంతరాల్లో చూడలేని ఎన్నో అరుదైన ఫోటోలను జేమ్స్ వెబ్ నాసాతో పంచుకుంది. వాటిలో 1300 కోట్ల క్రితం విశ్వం ప్రారంభమైన నాటి అత్యంత స్పష్టమైన, అంతరిక్షంలో మనిషి చూడని అతి సుదూరమైన దృశ్యాన్ని గతంలోనే అందించిన జేమ్స్ వెబ్ మరెన్నో దృశ్యాలను విడుదల చేసింది. జేమ్స్ వెబ్ తీసిన చిత్రాల్లో భూమికి 15 కాంతి సంవత్సరాల దూరంలోని విచ్ఛిన్నమైన నక్షత్రం ఔరా అనిపించింది. ఈ ప్రదేశాన్ని కాసియోపియాయే అని అంటారు. అలాగే 630 కాంతి సంవత్సరాల దూరంలోని చమలిన్ అనే పరమాణు మేఘాన్ని జేమ్స్ వెబ్ ఫోటో తీసి పంపింది. పాలపుంతలోని నక్షత్రాలు తయారవుతున్న 3 కృష్ణ బిలాలున్న సాగిటారస్ సి ప్రాంతాన్ని 50 ఏళ్ల క్రితమే పుట్టిన చిన్న నక్షత్రం HS212 చిత్రాన్ని అందించింది. జేమ్స్ వెబ్ విడుదల చేసిన ఫోటోల్లో M51 వర్పూల్ గెలాక్సీ ఆకట్టుకుంటుంది. అలాగే 50 కోట్ల ఏళ్ల క్రితం రెండు గెలాక్సీలు ఒకదానితో ఒకటి ఢీకొట్టుకోగా ఏర్పడిన NGC 3256 చిత్రాన్ని టెలిస్కోప్ పంపింది. వీటితో పాటు క్రాబ్ నెబ్యులా, ఓరియన్ నెబ్యులా, శని గురుగ్రహాలకు సంబంధించిన అరుదైన ఫోటోలను భూమికి పంపించింది. విశ్వం గుట్టు ఛేదించేందుకు అమెరికా, ఐరోపా, కెనడా అంతరిక్ష సంస్థలు సంయుక్తంగా జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ ను రూపొందించాయి. 2021 డిసెంబర్ 25 ఫ్రెంచ్ గయానా అంతరిక్ష కేంద్రం నుంచి దీన్ని ప్రయోగించారు. Ariane 5 అనే భారీ రాకెట్ దీన్ని నింగిలోకి తీసుకెళ్లింది. దీని జీవితకాలం 10 సంవత్సరాలుగా నిర్ణయించారు. అయితే 20 ఏళ్లు పనిచేయగలుగుతుందని నాసా చెబుతోంది. ప్రస్తుతం ఇది భూమికి 160 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు తెలిపింది.